మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని తాడ్వాయి మండలం నందివాడలో ఉన్నాం. సో నందివాడలో ఏం జరుగుతుంది అని చెప్పేసి చాలా మంది చర్చించుకుంటూనే ఉన్నారు. సో ఏదైతే తాడ్వాయి మండలానికి సంబంధించి నందివాడలో శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో దాదాపు ఒక 7-8 సంవత్సరాల కింద ఒక వివాహం అయితే చేసుకున్నాడు, ఇల్తం వచ్చిండు ఇక్కడికి. సో ఈ తాడ్వాయి మండలంలోని నందివాడకి ఇల్తంకి వచ్చిన తర్వాత సంసారంలో భాగంగా ఇద్దరి కుమారులకైతే జన్మనిచ్చారు. ఇందులో భాగంగానే కొన్ని రోజులుగా కొంత బెట్టింగ్ కి సంబంధించి ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి అనే క్యాండిడేట్ ఉన్నారో బెట్టింగ్ మాయలో పడి చాలా వరకు అమౌంట్ అనేది దానిలో పెట్టి చాలా వరకు బాకీలు చేస్తున్నారు అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ అత్త కావచ్చు, వాళ్ళ మామ కావచ్చు, చాలా సార్లు కూడా బెట్టింగ్ పెట్టకు, బెట్టింగ్లో చాలా వరకు అమౌంట్ పోతుంది, మీరు అసలు ఇదంతా ఈ వ్యసనం నుంచి నువ్వు దూరంగా ఉండు అని చెప్పేసి చెప్పడమే శ్రీనివాస్కి చాలా వరకు కోపం తెప్పించింది. సో ఇందులో భాగంగానే మనం ఇక్కడికి వచ్చినాము. నిన్న ఏదైతే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది, వాళ్ళ ఇద్దరి కుమారులకు సంబంధించి ఒక మరణ శాసనాన్ని అయితే లిఖించిండు ఒక కన్న తండ్రి. సో ఇక్కడికి వచ్చినాం. నందివాడలోకి వచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళ ఇంటి నుంచి దాదాపు వాళ్ళ షేన్లోకి, అంటే వాళ్ళ అగ్రికల్చర్ ల్యాండ్, వాళ్ళ పొలం దగ్గరికి వచ్చేసరికి దాదాపు 1.5 కిలోమీటర్లు అయితే ఉంది. సో ఆ వే నుంచి ఇక్కడ వరకు రావడానికి మాకు ఒక్కొక్కసారి మాకు ఆలోచిస్తే చాలా చెమటలు గారిపోయినాయి. అసలు ఏంది ఈ రోడ్, దాదాపు ఎక్కడో ఊరుంటే ఇక్కడ దాకా రావడం అంటే పెద్ద టాస్క్. యాక్చువల్లీ ఇది మార్నింగ్ టైంలో వస్తేనే ఇంత భయంకరంగా ఉంది. చుట్టూ చూస్తే మొత్తం ఫారెస్టే ఉంది. ఒక్కసారి ప్లానింగ్ చేసుకోవచ్చు, మొత్తం చుట్టూ మొత్తం ఫారెస్టే ఉంది. ఇదంతా ఫారెస్ట్, అగ్రికల్చర్ ల్యాండ్, అదేవిధంగా పక్కన గుట్టలు కొండలు కనబడుతూ ఉన్నాయి. మొత్తం ఇదే, ఇదంతా యాక్చువల్లీ ఫారెస్ట్ ఏరియా ఇదంతా. సో నందివాడలో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలామంది ఎవరైతే గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో చాలా వరకు ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఈ బెట్టింగ్ నువ్వు ఆడొద్దు అని చెప్పేసి చెప్పడం వల్లే శ్రీనివాస్ రెడ్డికి అసలు కట్టలు తెంపుకునేంత కోపం అయితే వచ్చింది. వాళ్ళ ఇద్దరి కొడుకులను కూడా, ఏదైతే వీళ్ళ షేన్ ఏదైతే ఉందో, షేన్ పక్కనే ఒక బావి అయితే ఉంది, ఆ బావిలో తీసుకుపోయి మీ ఇద్దరిని ఆల్రెడీ వాళ్ళని పడేసిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి కూడా అదే బావిలో దుంకి చనిపోయాడు. సో ఆయన చనిపోవడం కాకుండా వాళ్ళిద్దరు కొడుకులను కూడా చంపడం ఏంటి అని చెప్పేసి చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఈ ఫైనల్గా వాళ్ళ ఇంటిని కొంప కొల్లేరు చేసేసి వెళ్ళిపోయాడు శ్రీనివాస్ రెడ్డి. సో ఏదైతే ఆ బావి దగ్గరికి కూడా ఒకసారి వెళ్దాం, అక్కడ సిచ్యువేషన్ ఏముంది, ఆ రోజు నైట్ అసలు ఏం జరిగింది అనే దానిపైన కూడా కుటుంబీకులతో మాట్లాడినాము. చాలా వరకు 1 మంత్ నుంచి కూడా కొంత గొడవలు అయితే అవి నడుస్తూ ఉన్నాయి. ఇది చీటికి మాటికి జరిగే గొడవనే కదా అని చెప్పేసి లైట్ తీసుకున్నారు. ఫైనల్ గా దసరా రోజు బంగారం పెట్టి అలైబలై కావాల్సిన మనుషులు ఇవాళ లేకపోవడం అనేది గ్రామస్తులు కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. సో నైట్ టైంలో అసలు పిల్లల్ని తీసుకొని రావడం అనేది చాలా పెద్ద టాస్క్. మార్నింగ్ టైంలో మనం వచ్చే వైలో మనం చూస్తుంటేనే ఒక వెహికల్ కనబడలేదు, ఈ రోడ్ని చూస్తుంటే మాకు భయం వేసింది. సో ఆ నైట్లో ఇద్దరు చిన్న చిన్న పిల్లలు, దాదాపు 5 సంవత్సరాలు కూడా నిండని చిన్న చిన్న పసిపిల్లల్ని తీసుకొని వచ్చి ఈ బావిలో వేసేసిండు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో లోపలికి వెళ్దాం, అసలు ఎట్లా ఉంది, అక్కడ ఏమైనా ఆనవాళ్ళు ఏమైనా కనిపించే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే తప్ప తాగి ఏమైనా తాగిన రోకులో ఇదంతా చేశాడా అనే దానిపైన కూడా వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది, మాట్లాడాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. సో వెళ్దాం, అక్కడికి వెళ్ళి సిచ్యువేషన్ చూసి నందివాడలోని తన షేన్లో అయితే ఉన్నాం. షేన్లో నుంచి ఇదే దారి వెంబడ వెళ్ళి చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఇదే రూట్లో, మనం ఏదైతే నడక మార్గంలో మనం వెళ్తూ ఉన్నామో ఇదే రూట్లో ఆ రోజు దాదాపు 10:30-11 గంటల వరకు కూడా ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఊర్లోనే తిరిగిండు అనేది మనకు తెలుస్తుంది. ఆ రోజు యాక్చువల్లీ దుర్గామాత నిమజ్జనం. ఆ రోజు అంతా పడుకున్న తర్వాతనే ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఇక్కడికి రావడం, ఆ దారి నుంచి ఈ దారికి రావడం మనం ఇప్పటికే చాలాసార్లు చెప్పుకుంటున్నాం. ఎంత దారుణం ఉందంటే ఒక వ్యక్తి కనబడట్లేదు, మొత్తం చుట్టుపక్కల మొత్తం పొలాలు ఉన్నాయి, చుట్టుపక్కల మొత్తం నిషిద్ధమే. ఒకవేళ ఏమన్నా మనకిప్పుడు ఏమైనా జరిగినా కూడా ఎవరు వచ్చి రెస్క్యూ చేసే అవకాశమే లేదు. సో ఆ రోజు పిల్లల్ని ఎట్లా తీసుకొని వచ్చిండు, ఇదే దారిలో వాళ్ళని తీసుకోపోయినప్పుడు వాళ్ళు ఎంత భయపడి ఉండొచ్చు. తండ్రి అంటే మనము ఎంతో ధైర్యంగా ఉంటాం. తండ్రి అంటే మనకు ఎవరేమో ఎంతమంది ఉన్నా కూడా తండ్రి పక్కన ఉంటే ఆ ధైర్యమే వేరు. సో ఆ ధైర్యమే ఇవాళ ఆ చిన్న పిల్లల ప్రాణాలు తీసింది అనడానికి కూడా అసలు నోరొస్తలేదు. సో ఇదే దారిలో వెళ్ళిర్రు, అసలు అక్కడికి వెళ్ళి వాళ్ళని దారుణంగా అక్కడ గొంతి నులిమి చంపిండా, లేకపోతే ఏమైనా తాగి పిచ్చి చంపిండా అనేది కూడా చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో లోపలికి వెళ్దాం, అక్కడ కూడా చూద్దాం. యాక్చువల్లీ అది రూట్. యాక్చువల్లీ అక్కడ పెద్ద చెట్టు ఒకటి కనిపిస్తుంది చూడండి, ఆ చెట్టు దగ్గరనే ఆ ఇద్దరు చిన్నపిల్లల్ని ఇది దారుణంగా ఆ బావిలో వేసేసి చంపిండు అనేది మనకు తెలుస్తుంది. అక్కడ ఒక్కసారి ఫోకస్ చేయొచ్చు మీరు, అక్కడ పెద్ద చెట్టు కనిపిస్తుంది చూడండి, అదే చెట్టు,
ఆ చెట్టు పక్కనే ఒక పెద్ద బావి ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అదే బావిలో ఆ పిల్లల ప్రాణాలను అయితే తీసేసి ఆయన శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ శ్రీనివాసరెడ్డి కూడా తుది శ్వాస అయితే విడిచారు అనేది మనకు తెలుస్తుంది. సో ఈ బావి దగ్గరకు వచ్చిన తర్వాత చూస్తే చాలా వరకు ఆ చిన్న పిల్లలు వాళ్ళని తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత బాధపడి ఉండొచ్చు, ఎంత భయపడి ఉండొచ్చు. అసలు ఒక హత్య చేసే ముందు ఎన్నో రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ మనం చూస్తుంటాం. సో సినిమాల ప్రభావం వల్లే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కూడా బయటపడుతున్నాయి, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేటివి రోజు రోజుకి పెరుగుతున్నాయి అని చెప్పేసి కొంతమంది నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బావిని మొత్తం చూస్తే యాక్చువల్లీ ఇదంతా కూడా నిండుకుండలాగా ఈ బావి ఉండే అనేది మనకు తెలుస్తూ ఉంది. సో ఎవరైతే ఇద్దరు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దీంట్లో పడేసిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి కూడా తను ఇదే బావిలో దుంకి చనిపోయాడు అనేది మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. వాళ్ళ కుటుంబీకులతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఇదే చెప్పారు. పిల్లల గురించి మనం మాట్లాడుకుంటే యాక్చువల్లీ ఆ రోజు దసరా ఏదైతే మనకి అమ్మవారి నిమజ్జనం అయిపోయిన నెక్స్ట్ డే ఇక్కడ ఎవరైతే షేన్ కి సంబంధించిన వాళ్ళ మామ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న షేన్ వాళ్ళు ఎవరైతే చాలా మంది రైతులు వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి రైతులకే ఆ చిన్న పిల్లలు ఇద్దరు వాటర్లో తేలియాడుతున్నట్టు కనిపించిన తర్వాతనే ఈ సమాచారం అనేది బయటకు పోయింది అనేది మనకు తెలుస్తూ ఉంది. సో ఎవరైతే ఇద్దరిని చంపేసిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి ఎటెళ్ళిపోయిండు అని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటా ఉన్నారు. సో ఇదంతా నిండుకుండలా ఉంది అని చెప్పేసి మనం మాట్లాడినాము. ఆ శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి మాట్లాడుకుంటే ఆయన ఎక్కువ వెయిట్ ఉన్నాడు కాబట్టి వెయిట్ లో భాగంగానే ఇదంతా ఆ కింద ఊబిలోకి సొచ్చుకపోయిండు అనేది మనకు తెలుస్తూ ఉంది. సో ఈ వాటర్ ని మొత్తం ఇదంతా ఖాళీ చేయాలా, చాలా లోతుగా ఉంది అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత ఎవరైతే గ్రామస్తులు కావచ్చు, అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్న చేన్లకు సంబంధించిన కొంతమంది రైతులు ఈ పంపులను అయితే తేవడం జరిగింది. సో ఈ పంపుల ద్వారా ఆ వాటర్ ని బయటకైతే తీసిరు అని మనకు తెలుస్తూ ఉంది. ఆ తీసిన తర్వాతనే శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన మృతదేహం కూడా ఇక్కడ లభ్యమైంది అనేది మనకు తెలుస్తూ ఉంది. సో పోలీస్ నివేదిక ఆధారంగా కూడా వాళ్ళు ఒకటే చెప్పడం జరిగింది. సో ఇదంతా నిండుకుండలో ఉండడం వల్లే ఆ బాడీ అనేది బయటకు రాలేకపోయింది, లేకపోతే ఇంకొక 2 డేస్ టైం పట్టి ఉన్నట్లయితే ఖచ్చితంగా శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన మృతదేహం కూడా ఖచ్చితంగా ఆబ్వియస్లీ బయటపడేది అని చెప్పేసి తెలుస్తుంది. సో ఆ రోజు ఇన్సిడెంట్ తెలుసుకున్న తర్వాత ఒక్కసారిగా నందివాడకి సంబంధించిన గ్రామస్తులు మాత్రం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు అనే దానికి చెప్పడానికి కూడా అసలు మా మాటలు వస్తలేవు అనేది చాలా వరకు చాలా మంది చెప్తా ఉన్నారు. సో ఎవరైతే ఇన్సిడెంట్ తెలుసుకున్న తర్వాత చాలా మంది గ్రామస్తులు ఏమన్నారు అంటే ఆయనకి ఏమైనా ఇబ్బంది ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన చచ్చిపోయినా అయిపోతుండే, చిన్న చిన్న పిల్లల ప్రాణాలని తీసుకునే అర్హత ఎవరికి ఉంది అని చెప్పేసి చాలా మంది గ్రామస్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తారు. చిన్న చిన్న పిల్లల ప్రాణాలని తీసే అర్హత ఎట్లా వచ్చింది ఆయనకి, అసలు చేతులు ఎట్లా వచ్చినాయి, ఒక కన్న తండ్రి ఇదంతా చేశాడా అని చెప్పేసి కూడా చాలా మంది ఎవరు నమ్మట్లేదు అని తెలుస్తూ ఉంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ షేన్ కావచ్చు ఇదంతా చుట్టుపక్కల చూస్తే ఎంత ఆహ్లాదకరంగా ఎంత ప్రశాంతంగా ఉందంటే ఆ రోజు నైట్ అసలు ఏం జరిగింది, అసలు ఆ రోజు నైట్ ఏ టైంలో వచ్చి ఆ శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఇద్దరు కొడుకులు అనిరుద్ధ్ రెడ్డి కావచ్చు, ఇంకొక అబ్బాయికి సంబంధించిన వ్యక్తికి సంబంధించి కూడా చాలామంది చర్చించుకుంటూనే ఉన్నారు. సో ఇదంతా కూడా ఆహ్లాదకరంగా ఇంత సైలెన్స్గా ఉన్న చోట ఆ రోజు పిల్లలు ఎంత ఏడ్చుండొచ్చు, ఎంత భయపట్టించి ఆ పిల్లల్ని దీంట్లో వేసిండు అని చెప్పేసి చాలామంది చర్చించుకుంటూనే ఉన్నారు. సో మనం వచ్చే ముందు కూడా మనము ఆడ నుంచి ఇక్కడ వరకు రావడానికి దాదాపు 1.5 km ఉంది. చిన్న పిల్లలు నైట్ టైంలో యూరిన్కి లేచినా కూడా మమ్మీ డాడీని లేపి మమ్మీ నాకు ఇది అవుతుంది అని చెప్పేసి బయటకు తీసుకునే సిచ్యువేషన్ మనం చూస్తాం. కాకపోతే ఆ రోజు ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఆ పిల్లల్ని అర్ధరాత్రి వాళ్ళు బండి మీద తీసుకొని ఏదైతే మనకి ఏదైతే గ్రామస్తులు కావచ్చు అదేవిధంగా వాళ్ళ వైఫ్ చెప్పిన మాటలు వింటుంటే చాలా వరకు గుండె తరుక్కుపోయింది. ఎవరైతే చిన్న పిల్లల గురించి మనం మాట్లాడుకుంటే చిన్నపిల్లలు ఎవరైతే అనిరుద్ధ్ రెడ్డికి సంబంధించిన కాలు కూడా కింద ఇట్లా వేలాడుతున్నా కూడా అసలు ఆయన చూసుకోకుండా కనికరం లేకుండా ఆయన బైక్ అంతే తోలుతూ ఊరు మొత్తం అట్లనే తిరిగిండు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఎంత దారుణం అంటే టింగ్లో అమౌంట్ పెట్టద్దు అని చెప్పేసి అనడమే ఇవాళ ఈ ఇంటికి ఇంత పెద్ద శిక్ష ఇచ్చిండు శ్రీనివాస్ రెడ్డి అనేది మనకు తెలుస్తూ ఉంది. సో ఎవరైనా ఇట్లాంటి ఇన్సిడెంట్స్కి పాల్పడితే మాత్రం డెఫినెట్లీ కఠిన చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి ఉమ్మడి నిజామాబాద్ సిపి కావచ్చు, అదేవిధంగా కామారెడ్డికి సంబంధించిన ఎస్పీ సింధు శర్మ గారు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పాడుబడ్డ బావి అయితే ఉంది, బావి ఏదైతే ఉందో బావిలో కూడా చాలా వరకు నిండుకుండలా వాటర్ అయితే ఉంది అనేది మనకు తెలుస్తూ ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే అసలు కళ్ళు చెదిరిపోయినాయి, అసలు పిల్లలు ఎంత అరిసి గీపెట్టి ఉండొచ్చు, ఎంత ఏడుచుండొచ్చు, మమ్మల్ని వదిలేనానా అని చెప్పేసి ఎంత బాధపడి ఉండొచ్చు అని చెప్పేసి చాలా వరకు మాకు కనిపించింది. సో ఎక్కడైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వెహికల్ అయితే ఇక్కడనే పెట్టేసిపోయిందంట, స్కూటీ ఇక్కడనే పెట్టేసి వాళ్ళని తీసుకొని లోపలికి వెళ్ళేసి వాళ్ళని లోపల పడేసి ఆయన కూడా వాళ్ళు చచ్చిపోయిండు అనేది మనకు తెలుస్తుంది. సో రైతన్నలు ఉన్నారు, ఒకసారి రైతన్నలు
విషయాలు మాట్లాడదాము. అన్న అసలు ఆ రోజు ఏం జరిగింది అన్న? అసలు శ్రీనివాస్ రెడ్డి ఎట్లా ఉంటుండే అసలు ఆయన? బాగానే ఉంటుండే సార్. శ్రీనివాస్ రెడ్డి పొద్దున్న 6 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడనే షేన్లోనే పనిచేసు. మంచి క్యాండిడేట్ ఆయన. ఇక ఇంటి ప్రాబ్లం ఏముందో కానీ ఇక్కడైతే బాగానే ఉందరు. వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ మామయ్య కానీ అంతా బాగానే ఉందరు. ఆ రోజు కూడా మాతో నా ఫోన్లోకి వెళ్ళి ఫోన్ మాట్లాడండి వాళ్ళ నాన్నకు బ్యాలెన్స్ అయిపోయమని. ఇక్కడే కూరగాయలు ఉంటాయి వాళ్ళ కూరగాయ చెట్లు, అక్కడ వాళ్ళ మిస్సెస్ కూరగాయలు తెంపుతున్నది. ఆయన నాతోటే గడ్డి కోసిండు. ఆ రోజు జంబి కదా, దసరా కదా, జంబి కొట్టేసిండ్రు. సాయంత్రం 4 గంటలకు వెళ్ళిపోయిండు సీన్ ఇక్కడ నుండి. వెళ్ళిపోయి జంబి కొట్టుకున్నాడు. ఇద్దరు పిల్లలు ఆయన అలా సడ్డకూడ ఉంటాడు సంజీవ రెడ్డి అని ఊర్లోనే ఇచ్చారు వాళ్ళ వది నేను. వాళ్ళ ఇంటికి పోయిండు, ఛాయ్ తాగిండట. సాయంత్రం పూట అది ఏం జరిగిందో ఏం లెక్కడో తెలియదు. భగవంతుడు పుణ్యాన పిల్లలు బాగుండే సార్. పిల్లలు ఆయన కూడా మంచి క్యాండిడేటే. ఇక దురదృష్టం అది ఆయనను కోల్పోవడం మా వాస్తవానికి. ఆయన ఇప్పుడు ఇల్లరికి మంచి 9 సంవత్సరాలు అవుతుంది. ఆయన బ్రహ్మాండంగా వర్క్ చేసుకున్నాడు సార్. అలా ఇంట్లో ఏం ప్రాబ్లం అనేది బయటకు రాలేదు. ప్రస్తుతానికైతే ఇక్కడ మేము చూసినంత వరకు అయితే బాగానే ఉంటుండే, మంచిగా ఉందరు. ఇక ఆర్థిక లోపం ఏందనేది తెలియదు సార్. ఇప్పుడు ఇన్సిడెంట్ చూసిన తర్వాత నందివాడ అని తెలియని కాండిడేట్ ఎవరు లేరు. ప్రతి ఒక్కరు దసరా రోజు నందివాడ అని చూసిన వాళ్ళే ఉన్నారు. అసలు నందివాడ అంటే తెలియని వాళ్ళకు కూడా నందివాడ తెలిసిపోయింది. సో ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే, ఇద్దరి కొడుకుల మరణ శాసనాన్ని రచించిన ఘనత ఆయనకే దక్కింది. సో ఇదంతా కూడా చాలా బాధ అనిపించింది. అంటే ఇప్పుడు ఒక తండ్రి పోదాం రారాబయ్య అంటే మనం ఎంత ధైర్యంగా వెళ్ళిపోతాం. నాన్న ఎటు పోతున్నాం, మరి ఎటు పోతున్నాం, ఏంది ఏం కథ అని చెప్పేసి కూడా మనం అడగకుండా మనం నాన్నతో అట్లా వెళ్ళిపోతాం మనం. సో ఇలా అట్లాంటి నాన్నలే ఇట్లాంటి ఘటనలకు పాల్పడితే ఎట్లా ఉంటుంది? అసలు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఇలా అని? ఇది మాత్రం దురదృష్టమే సార్. వాస్తవానికి శ్రీనివాస్ రెడ్డి చేసింది. ఎందుకంటే ఒక ఆయన ఇప్పుడు ఆయన జీవితాన్ని ఆయన కోల్పోయిండు. ఇప్పుడు రేపు పొద్దున ఫ్యూచర్ పిల్లలను కూడా ఎలాంటి ఆలోచన చేయకుండా ఏదన్నా కుటుంబ తగాదాలు ఉంటే కొద్దిగా చర్చించుకొని మాట్లాడుకుంటే బాగుంటుండే. ఇది చాలా ఘోరం సార్, అన్యాయం. ఆయన ఇక ఏం ఆలోచన చేసిండే కానీ ఇక్కడే వెహికల్ ఆపిండు సార్. ఈ గడ్డి పక్కనే వెహికల్ ఆపిండు. ఇక్కడ ఒక షూ ఆడిపోయింది పాపం పెద్ద బాబుది. ఈనంగా తీసుకుపోయిండు, ఇద్దరిని పట్టుకొని వేసుకున్నట్టున్నాడు. ఆ రోజు కూడా వాళ్ళ పొద్దున ఈడ గడ్డి పక్కకు పెట్టారు సార్. వాస్తవానికి వాళ్ళు కూడా రాత్రి 2 గంటల వరకు ఇక్కడ సెర్చ్ చేసారు కానీ ఇక్కడ ఆ బండి సైడ్కి పెట్టేసరికి వాళ్ళు చూసుకోలేకపోయారు. అది జరిగింది సార్. బండి అక్కడ ముంగట్నే పెట్టుండుంటే మనకి నైట్ టైంలోనే మనకు తెలిసిపోయేది. అంటే ఫోన్ చేసినా కానీ ఇప్పుడు సంజీవ రెడ్డి వాళ్ళ సడ్డకూడే సార్. ఆయన ఫోన్ చేసి మాట్లాడుతుంటే కూడా అది లిఫ్ట్ చేయలేడు. ఫోన్ రింగ్ అయిందట 12:50 వరకు, ఇంచుమించు 1 గంట వరకు ఫోన్ రింగ్ అయిందట. ఇది ఇన్సిడెంట్ అంతా పక్కన పెడితే శ్రీనివాస్ రెడ్డికి బెట్టింగ్లు పెట్టే అలవాటు ఉందంట. ఏదైతే మనకి ఇట్లాంటి అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పులు తీసుకొచ్చి బెట్టింగ్లు పెట్టడం అట్లాంటివి ఉందంట. మీ దగ్గర ఏమైనా అమౌంట్ అడగడం జరిగిందా, లేకపోతే మీకు తెలిసిందా ఏమన్నా ఇట్లాంటి ఇట్లా వేరే వాళ్ళకి బాకీలు తీసుకున్నారు వేరే వాళ్ళ దగ్గర అని? అంబర్ తింటుండే సార్ అతను. అదేదో 30 రూపాయలు 20 రూపాయలు ఉంటుందట, అదొకటి తింటుండే. ఎప్పుడన్నా ఇట్లా చేను పక్కలం, అదొక హెల్ప్ ఆయన కావాలనుకుంటే ఇస్తుంటే అంతే తప్ప కానీ వేరేది ఏం లేదు సార్ అట్లా. కాకపోతే అదేదో అప్పుడు అన్నారు సార్, 5-6 సంవత్సరాల క్రితం. అది ఐపీఎల్ అంటారు చూడు, ఐపీఎల్ లేదో క్రికెట్ బెట్టింగ్ పెట్టుకుంటారట సార్. అది అది మా పిల్లలు అది ఏం జరిగింది అనేది పూర్తిగా తెలియదు సార్. మధ్యకాలంలో బెట్టింగ్ వల్ల చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. చాలా ఇన్సిడెంట్లు ఇట్లాంటి ఆత్మహత్యలు చేసుకోవడానికి పాల్పడుతూ ఉన్నారు. ఇట్లాంటి దానికి తారవుతుంది అట్లాంటి దానికి. సో మెయిన్గా యువతకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, తల్లిదండ్రులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇట్లాంటి దాంట్లో వెళ్ళే వాళ్ళకి? ఒక్కటిసారి ఏదేమనుకున్నా ఇప్పుడు తల్లిదండ్రులంటోళ్ళు పిల్లలు బాగుండాలనే కోరుకుంటారు సార్. శ్రీనివాస్ రెడ్డి అనేది ఆయన మైనస్ సార్. వాస్తవానికి ఏంటంటే పిల్లలను చంపుకొని సావడము కరెక్ట్ కాదు సార్. సమాజానికి మనము ఒక చెడు మార్గాన్ని చూపించినట్టు అవుతుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కొద్దిగా మనం ఏంటంటే నెట్టుకుంటూ ముందడుకోవాలా, ఏదైనా సమస్య ఉంటే ఇంకో 4 షేర్ చేసుకోవాలా. ప్రతి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. ఆ ప్రాబ్లాన్ని షేర్ చేసుకొని ముందడికి వెళ్ళిపోవాలా. ఫ్యూచర్ సార్, పిల్లలు ఒక చిన్న పిల్లలు 6 సంవత్సరాల బాబు ఒక అయినా 4 సంవత్సరాల బాబు ఒక అయినా మా దగ్గరనే పెరిగారు సార్. ఈయన గిట్ల పొంటి ఉంటుండే, సెలవులు ఉన్నప్పుడల్లా మా తోటి వస్తుండే, తాత అని పిలుస్తారు. మంచిగా దగ్గర తీసుకుంటాం సార్. కానీ చాలా అన్యాయం సార్. దాని కొరకు అసలు సంఘటన కొరకు మాట్లాడాలంటే కూడా మనసొప్త లేదు సార్. ఎందుకంటే మేము 12 గంటలు ఎప్పుడూ పక్క పక్కనే ఉంటుంటాం సార్. చేను పక్కనే, గెట్టు పక్కనే. ఈ గెట్టు మాది, ఆ గెట్టు వాళ్ళది సార్. చాలా అన్యాయం సార్. అది ఏంది అనేది ఇది సమాజానికి మంచిది కాదు. ఇట్లాంటి ఇన్సిడెంట్లు చూసిన తర్వాత చాలా వరకు కూడా ఈ క్షణిక ఆవేశం,
శనికి ఆవేశంతో పోయి సూసైడ్ చేసుకోవడం కావచ్చు, ఇట్లాంటి ఏదైతే మనకి మందు తాగుతూ ఉంటారో ఏదైతే అట్లాంటి ఇన్సిడెంట్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి డైలీ. ప్రతి దగ్గర ప్రతి న్యూస్లో కూడా డైలీ మనము టీవీ ఆన్ చేస్తే చాలు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కనిపిస్తున్నాయి. సో మెయిన్గా శనికి ఆవేశంతో చనిపోయే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, మీరు చెప్పినట్టు ఎవరికైనా ఏమైనా బాధ ఉందంటే వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాలా, షేర్ చేసుకుంటే కొంత బాధ అనేది తగ్గుతుంది. సో దీని గురించి ఒక్కటిసారి ఏంటంటే, ఎవరి ఇంట్లో అయినా ప్రాబ్లమ్స్ వస్తుండొచ్చు, ఒడిదొడుకులన్నీ నెట్టుకుంటూ పోయి మనం సమాజానికి మనం ఎందుకంటే మానవ జన్మ సార్ మళ్ళీ మళ్ళీ మనకు రాదు. ఆ వచ్చిన జన్మను మనము స్వార్థకం చేసుకోవాలంటే చెడుదొడుగులు ఎవ్వి ఉన్నా లోటుపాట్లు ఎన్నున్నా సరి చేసుకుంటూ ముందుకు పోవాలా. మేము ముఖ్యంగా సార్ యువత అనేది కొద్దిగా పక్కదారి, ఎందుకంటే కొద్దిగా మత్తు పదార్థాలకు వాటికి వీటిలో బెట్టింగ్లు పెట్టకోకుండా దయచేసి మీరు మంచిగుండి ఒక మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు ఒక గ్రామానికి మీరు ఒక మంచి ఈ యొక్క సమాజానికి మంచి పేరు తీసుకురావాలని దయచేసి ఇలాంటి శ్రీనివాసరెడ్డి చేసినటువంటి అగాత్యము ఇక ముందు ఎక్కడ జరగదు సార్, సమాజం మీద జరగదు అని కోరుకుంటున్నాం సార్. ఇది మాత్రం చాలా బాధాకరం సార్, ఎందుకంటే దగ్గరగా సార్ మేము సంకలు ఎత్తుకొని పెంచినాం, పిల్లలను దగ్గర ఉన్నారు, చాలా ఇబ్బందికరమైన సార్. ఇప్పుడు మేము ఇక్కడికి రావాలంటే కూడా భయం అవుతున్నా సార్, ఆయనను ఎప్పుడు చూసినా గెట్ల బట్టినే గడ్డికి వస్తూనే ఉంటుండే, అరే ఎక్కడ ఉన్నాడు ఏమైంది చూస్తుండగానే మాయపోయినట్టు అయింది సార్. ఇది సమాజానికి మంచిది కాదు సార్, అటువంటి ఘటన ఇంకా ఎక్కడ జరగదని కోరుకుంటున్నాం సార్, దయచేసి. థ్యాంక్ యూ అండి. అసలు బాధపడకండి, మీ శ్రీనివాస్ రెడ్డి మీతోనే ఉంటాడు. చాలా మంచి సందేశం ఇచ్చారు యువతకు మాత్రం. సో ఇట్లాంటి ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎవరైనా బాధపడాల్సిందే, ఎవరైనా కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే. సో ఈ బెట్టింగ్ యాప్ల వల్ల, ఈ బెట్టింగ్ పెట్టడం వల్లే శ్రీనివాస్ రెడ్డి కొంప కొల్లేరైంది. అదేవిధంగా చాలా ఏళ్ల నుంచి కూడా ఇదే తతంగంలో శ్రీనివాస్ రెడ్డికి ఇది ఆడద్దు నాన్న, అసలు అమౌంట్ వేస్ట్ చేయకు, చిన్న చిన్న పిల్లలున్నారు మనకని చెప్పి చెప్పడమే ఇవాళ పాపమైంది అని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన కుటుంబీకులు అయితే చెప్పడం జరుగుతాం. శ్రీనివాస్ రెడ్డి గురించి మాట్లాడితే విస్తుపోయే నిజాలు బయట పెడతా ఉన్నారు గ్రామస్తులు. అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కల ఈ షేన్లోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆ రోజు నైట్ అర్ధరాత్రి సమయంలో శ్రీనివాస్ రెడ్డి అదే రూట్గా వచ్చి ఏదైతే ఆయన ఆ బైక్ తీసుకొచ్చి ఇగో ఈ పొదలలో పెట్టేసి వెళ్ళిపోయిండు, ఇక్కడ పెట్టేసి సెకండ్ స్టెప్ ఏంది ఆయన వెళ్లాల్సిన రూటు అది అక్కడ అక్కడ చెట్టు కనిపిస్తుంది చూడండి, చెట్టు దగ్గరనే మనకి బావి ఉంది. ఆ బావి దగ్గర కూడా మనకి ఇక్కడ ఉన్న స్థానిక రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఆ రైతన్నలతో కూడా మనం మాట్లాడితే కొన్ని విస్తుపోయే నిజాలు అయితే చెప్పడం జరిగింది. సో ఎవరైతే ఈ శ్రీనివాస్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే ఈయన ఒక ప్లాన్ ప్రకారమే, ఒక పతనం ప్రకారమే నాకు అవమానం జరిగిందా లేకపోతే నన్ను ఎవరన్నా ఏమన్నా అన్నారా అని చెప్పేసి అనుకోవడమా లేదా అనేది మనకి అంత పక్కన పెడితే ఇదంతా కూడా ఆ బావి ఏదైతే ఉందో ఆ బావి కూడా ఆయన సరిహద్దులో లేదు యాక్చువల్లీ. సో ఆ బావి దగ్గర ఆయన వెళ్ళి అతను ఆ బావి చుట్టూ ఏదైతే చుట్టుపక్కల ఏదైతే మనకు నీట్గా మనకు కనిపించిందో మనకి విజువల్స్లో కూడా కనిపిస్తుంటుంది. సో మొత్తం అదంతా కూడా జిబ్బుగా ఉండే, మొత్తం ఏడాడ గడ్డి అది ఇది ఉంటుండే. సో అదంతా కూడా క్లీన్ చేసిండు శ్రీనివాస్ రెడ్డి అని చెప్పేసి తెలుస్తుంది మనకి. ఆ రోజు రైతన్న కూడా ఎవరో మాట్లాడిరంట, అన్న అసలు ఆ రోజు ఏం జరిగింది అంటే ఇదంతా ఒక పక్క ప్లాన్ ప్రకారమే, ఒక పతనం ప్రకారమే ఆయన చనిపోవాలని ఫిక్స్ అయిపోయిండు. సో అసలు ఆ రోజు ఏం జరిగిందంట? ఆ రోజు గొడవ ఏం ఇంట్లో కూడా ఏం జరగలేదట సార్, బాగానే ఉన్నారట. పొద్దున గడ్డికి వచ్చిండు, గడ్డి తీసుకొచ్చిండు, మధ్యాహ్నం కూడా మేము మధ్యాహ్నం వచ్చేసినాం. మధ్యాహ్నం వచ్చిన తర్వాత అక్కడ ఆవులు కట్టేసిండు, అక్కడ గడ్డి సాఫ్ చేసుకున్నాడు సార్ ఆ బావి పక్కన. అంటే అక్కడ పచ్చ గడ్డి ఉన్నది కదా, ఆయన ఎక్కువ గడ్డే వస్తుంటాడు, ఎప్పటికీ గడ్డిని చేస్తాడు లేకపోతే పార్కం పెట్టుకుంటాడు. ఆయన ఆలోచన ముందు ఆలోచన ఉన్నట్టున సార్, ఆయన ఫిక్స్ అయిపోయి అది అట్లా అక్కడ బావి దగ్గర, ఆ బావి కూడా ఆయనకు సంబంధం లేదు సార్ వేరే వాళ్ళది. ఆ బావి దగ్గర కూడా ఆయన ఏంటంటే కేవలం గడ్డి కూరకు పోయిండా లేకపోతే ఆ ముందు ఆలోచనతో పోయిండా అనేది. అంటే నేను ఒకవేళ చచ్చిపోయిన తర్వాత ఇక అందరు వస్తుంటారు మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందా లేకపోతే ఏందో అని చెప్పేసి మీరు అట్లా అనుకుంటున్నారా? ఏమో సార్, ఇక ఆయన మానసిక ఒత్తిడి ఏముంది అనేది తెలియదు, కానీ వాస్తవానికి క్యాండిడేట్ మంచోడే సార్, పిల్లలు అనేది చాలా అన్యాయం సార్. అది ఇలాంటిది అసలు జరగకూడదు సార్, ఏ ఎక్కడ జరగదు సార్. ఇది ఇదే లాస్ట్ ఇన్సిడెంట్ కావాలా, ఎందుకంటే మరీ అన్యాయం సార్. ఒక ఇద్దరు పిల్లలు, అతను కూడా 30 సంవత్సరాలు ఉంటుండదు సార్, ఇంచుమించు 29 అంతే ఉంటాడు సార్, చిన్న ఏజ్. పాపం అతను కూడా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పనిచేస్తే కసుకున్నాడు, ఇల్లరికం తీసుకొచ్చుకున్నారు సార్ వాళ్ళకు లేక. తెచ్చిన దానికి చాలా అన్యాయం సార్, వాళ్ళకు కూడా ఏం తక్కువేం లేదు, మంచి భూస్వాములే, మంచిగా కష్టపడి వాళ్ళ మామ కూడా జీతం ఉండి ఆయన కష్టపడ్డోడే సార్, మంచి ఈడనే ఒక దగ్గరనే 6.5 ఎకరాలు 7 ఎకరాల భూమి ఉంటుంది సార్, కానీ అది అన్యాయం సార్. ఇది మాత్రం చాలా చాలా దారుణం. ఇది యాక్చువల్లీ నిన్న ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలామంది అనుకుంటా ఉన్నారు, అసలు సంబంధం లేని ప్లేస్కి వెళ్ళి అక్కడ బావి దగ్గరికి వెళ్ళి చుట్టుపక్కల సరౌండింగ్ అంతా ఏరియా అంతా పూర్తిగా నీటి చేయడం ఏంది, అసలు ఆ గడ్డంతా చెక్కడం ఏంది అని చెప్పేసి కూడా చాలామంది
ఇక్కడ చుట్టుపక్కల ఎవరైతే భూస్వాములు ఎవరైతే ఉన్నారో, ఏదైతే గట్టు పక్కన గట్టున ఎవరైతే మనకి రైతన్నలు ఉంటారో వాళ్ళు అన్నారంట ఆల్రెడీ. శ్రీనివాస్ రెడ్డి, ఏంది నువ్వు ఇక్కడికి వచ్చి ఇదంతా చేస్తున్నావు అంటే, అన్న మనకి ఆవులు ఉన్నాయి కానీ గడ్డి కోసం మేము ఇక్కడ కొయ్యనీకి వచ్చినామని చెప్పేసి అదంతా చేసిండు. కాకపోతే ఇదంతా ఒక పతనం ప్రకారం నేను చనిపోయిన తర్వాత ఎవరైతే వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో నన్ను తీయడానికి, నా కొడుకులను తీయడానికి ఎవరికి ఇబ్బంది కలగద్దు అని చెప్పేసి ఒక పతనం ప్రకారమే ఇదంతా సాఫ్ చేసుకొని ఆయన సాగు చేసుకున్నాడు అని మనకు రైతన్నలు చెప్తున్నారు.